पवन कल्याण गारी जनवाणी कार्यक्रम की उत्तरांध्र प्रजल नीचे मंची स्पंदन राव अदे समय में ये जगन्मोहन रेड्डी गारु मरि एदैते ताड़ेपल्ली पिल्ली जगन्मोहन रेड्डी पेट्टिनटुवंटि विशाख गर्जन एदैते उंदो अदि अट्रप्लाप काडंतो जगन्मोहन रेड्डी तीव्रमैनटुवंटि आसहनंतो तन इंटि पेरट्लो पनिचेसेटुवंटि मरि एदैते पेंपुडु कुक्कल मादिरिगा पनिचेस्तुन्नटुवंटि कोंतमंदि कापु मंत्रुलु एवरैते उन्नारो వాళ్ళందరినీ కూడా నిన్న ఒకరి తర్వాత ఒకరిని మరి పవన్ కళ్యాణ్ మీద ఉసుకొల్పుతూ ఉన్నాడు. మేము ఇక పెంపుడు కుక్కల కంటే ఎక్కువ హీనంగా పనిచేస్తున్నటువంటి ఇక వైసీపీ కాపు మంత్రుల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఊడిగింపు చేయాలంటే జగన్మోహన్కి ఊడిగింపు చేసుకోండి, మీరు కాపలా కాయాలంటే తాడేపల్లికి కాపలా కాసుకోండి. అంతేగాని రాజకీయ పార్టీల్ని ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఈొక్క వైసీపీ కాపు మంత్రులు ఎవరైతే ఊడిగం చేసేటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో పెంపుడు కుక్కల మాదిరిగా మురుగుతూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాము. గారితో పోటీ ఏంటి, మీకు మీ స్థాయి ఏంటి, అమర్నాథ్ ఈవేళ సమాధానం చెప్పాలి. గుడివాడ అమర్నాథ్, మొన్న నువ్వు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చావు, తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చావు, మళ్ళీ రేపు ఏ పార్టీలో ఉంటావో నీకే తెలియదు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటిది నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అని 10 సార్లు అంటాను. ఇవేళ అడుగుతూ ఉన్న వేళ అమర్నాథ్ని, ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 లక్షల కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 2 సంవత్సరాల్లో సంపాదించినటువంటి నీ జగన్మోహన్ రెడ్డి, అతను ప్యాకేజీ ఇవ్వగలిగేటువంటి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి నీ జగన్మోహన్ రెడ్డి, అవినీతి ఊబిలో కూరుకుపోయి 2 లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచేసి లూటీ చేసినటువంటి నీ నాయకుడు ఆ జగన్మోహన్ రెడ్డి, ప్యాకేజీలు ఇచ్చేటువంటి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి. ఏదైతే మొన్న 2019లో కేసీఆర్ దగ్గర నుండి 10 వేల కోట్ల రూపాయలు ఏదైతే ప్యాకేజీ తీసుకున్నాడు నీ జగన్మోహన్ రెడ్డి, అంటే ప్యాకేజీ ఇవ్వగలగాలన్నా ప్యాకేజీ తీసుకోవాలన్నా ఆ కెపాసిటీ ఉన్నది నీ జగన్మోహన్ రెడ్డికి. అంచేత అసలు సిసలైనటువంటి ప్యాకేజీ స్టార్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నాడు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క గుడివాడ అమర్నాథ్ మరి గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన కూడా ఊహించాల ఆ కొట్టు మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయ